హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ కింగ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం సబ్ ఇంజనీర్కి సంబంధించి కేసు ఏమైంది, దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో టాపిక్ చెప్పబోయే టాపిక్ కొంచెం లెంత్ కావచ్చు, ఎందుకంటే దీని మీద కేసు ఏమైంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఫర్దర్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నాకు తిన్న ప్రజ్ఞాన ప్రకారం నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంతి అవుతుంది, మీరు కొంచెం ఊపికి చేసుకొని చూడండి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ట్రాన్స్కో యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు జేఎల్ఎం నోటిఫికేషన్ అని క్లియర్గా కనిపిస్తుంది. జేఎల్ఎం నోటిఫికేషన్లో ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది 11 ఫిబ్రవరి 2018 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ అనేది జరిగింది. ఈ ఎగ్జామ్ మొత్తం 80 మార్కులు జరిగింది. ఇందులో సెక్షన్ ఏకు 65 మార్కులు, సెక్షన్ బికి 15 మార్కులుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. 100 మార్కుల పేపర్కు 20 మార్కులే కండక్ట్ చేస్తారు. మిగిలిన 20 మార్కులు ఏం చేస్తారంటే ఆర్టీసీ అని ఉద్యోగులు ఉంటారు కదా, రైల్వే, ఇప్పుడు మన ట్రాన్స్కోలో ఉంటారు కదా, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళని ఆర్టీసీ అని ఎంప్లాయీస్ అంటారు. వారికి ఈ వెయిటేజీని కలపాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే దీని విషయంలో ఎగ్జామ్ అనేది జరిగింది, జరగకముందు ఒక కేసు ఫిట్ అయ్యే కేసు అనేది కోర్టులో ఫైల్ అయిపోయింది. దాని తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోర్టులో కేసు ఫైల్ అయింది. దీని తర్వాత మళ్ళీ తీర్పు అనేది ఎప్పుడు వచ్చింది అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. కొంతమంది జేఎల్ఎం రిజల్ట్ రాలేదు సార్ అని అడుగుతున్నారు. రిజల్ట్ అంటే ఆల్రెడీ వచ్చేసిందండి, మార్క్సే రిజల్టు, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రాలేదు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది కొంచెం టైం పట్టవచ్చు, అది ఇంకా ఎప్పుడు పడుతుందని చెప్పలేము. దానికి గల కారణాలు కూడా నేను ఇప్పుడు వివరిస్తాను మీకు. ఈ రిజల్ట్ ఎవరైతే చూసుకోలేదో వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలని నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ జేఎల్ఎం ట్రాన్స్కో రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్ అని ఉంది కదా, దీని మీద ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా 12 నెంబర్లతో మొత్తం హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఒకటి చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసుకున్నారు కదా స్క్రీన్ మీద, ట్రాన్స్కో రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అని కండక్టెడ్ ఆన్ 11/2/2018 అని చెప్పి ఇక్కడ మార్క్స్, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, క్రిమిల్ ఎరా, నాన్ క్రిమిల్ ఎరా అని క్లియర్గా ఇచ్చారు. సెక్షన్ ఏలో ఎన్ని మార్కులు వచ్చాయి, సెక్షన్ బీలో ఎన్ని మార్కులు వచ్చాయి, టోటల్ మార్కులు ఎన్ని వచ్చాయని చూసుకోవచ్చు. మీరు ఇక్కడ రిజల్ట్ చూసుకోండి, మీ మార్క్స్ చూసుకోండి ఒకసారి. దీని తర్వాత మిగిలిన 20 మార్కులకు సంబంధించి కోర్టు కేసు స్టార్టింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే కేసు ఫైల్ అయింది. దాని తర్వాత కేసు అనేది హీరింగ్కి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏసీజీఎం ముందుకు ట్రాన్స్కో పోస్టులో భర్తీ కేసు, ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేసు అయినది. ఎగ్జామ్ ముందే కేసు, ఇది ఎగ్జామ్ జరగకంటే ముందే కేసు అయింది. ఇక్కడ చూసుకోవచ్చు డేటు Saturday 20 January 2018 అని చెప్పి. ఈ కావాలంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేపర్ సాక్షి పేపర్ హైదరాబాద్లో వచ్చింది. ఇది ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులను భర్తీ చేసి సవాల్ చేస్తూ ఏం చేశారంటే వేరువేరు రిట్లు అనేది జారీ చేయడం జరిగింది. ఈ రిట్లకు సంబంధించి సింగిల్ జడ్జి ఏం నిర్ణయించారంటే హైకోర్టు జడ్జికి ఆదేశాలు జారీ చేస్తారు. ఇక్కడ సింగిల్ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారికి ఆదేశం చేశారు. ఇక్కడ సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి 20 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం తప్పు పడుతూ ఏం చేశారంటే నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రాంతి కుమార్, వరంగల్ జిల్లాకు చెందిన రఘుమోహన్లు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రిట్ పిటిషన్ల మీద ఇద్దరు ధర్మాసనం ఏం చేసిందంటే వేటేజీని తీర్పు చెప్పగా మరో ధర్మాసనం ఇద్దరికి సమాన మార్కులు, ఇక్కడ 2 వాదనలు జరిగాయని చెప్పాను కదా. ఒక ధర్మాసనం ఏం చెప్పిందంటే వేటేజీ ఇవ్వచ్చని తీర్పు చెప్పగా ఒక ధర్మాసనం వేటేజీ ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పింది. ఇంకో ధర్మాసనం ఏం చెప్పిందంటే నార్మల్ క్యాండిడేటు, ఆర్టిస్టియన్ క్యాండిడేటు ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్కులు యాడ్ చేసే పద్ధతిని ఎంచుకోవాలని చెప్పి ఇంకో ధర్మాసనం కేసు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏం చేసిందంటే ఈ తీర్పు ఇద్దరు సమానంగా మంచిగా లేవని చెప్పి వాళ్ళు హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించారు. ఏం చేయమని చీఫ్ జస్టిస్కు ఈ కోర్టు టేకప్ చేయమని చెప్పి వాళ్ళు ఆదేశించారు. ఆదేశించిన తర్వాత చీఫ్ జస్టిస్ ఏం చెప్పారో నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, వెయిటేజ్ విధానాన్ని రద్దు చేయాలి, ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం, హైకోర్టులో ప్రారంభమైన వాదనలు అని చెప్పి. ఇది ఎప్పుడు వాదనలు జరిగాయంటే ఇక్కడ చూసుకోవచ్చు, కింద 6 మార్చి 2018 రోజు వాదనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 11/2/2018 రోజు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత దాదాపు 25 రోజుల తర్వాత వాదనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఏం జరిగిందని చూద్దాం. ఈ పేపర్లో మొత్తం ఆర్టికల్ ఏముంటుందంటే సుప్రీంకోర్టులో కేసు ఇచ్చినారు, మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏమనేవి ఇచ్చిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎటువంటి మార్క్స్ వెయిటేజ్ అనేది కలపొద్దని చెప్పి, 20 మార్కుల వెయిటేజ్ కానీ ఇంతనని కలపొద్దని చెప్పి చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్ష ఏదంటే మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సివిల్ అసిస్టెంట్లు, సర్జన్ పోస్టులు భర్తీలో ఏం చేసిందంటే వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏం చేస్తారంటే వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తూ వాళ్ళు
మార్క్స్ యాడ్ చేస్తూ వాళ్ళకి ఏం చేస్తారంటే జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా సబ్ ఇంజనీర్లకి, ఎలక్ట్రికల్ పోస్టులకి, జేఎల్ఎం పోస్టులకి ఈ విధంగానే చేయాలని చెప్పి పిటిషనర్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు మన పిటిషనర్ వాళ్ళ తరపు న్యాయమాది ఏమని చెప్పారంటే, ఈ విధంగా చేయడం వల్ల ఓసీలో ఉన్న క్యాండిడేట్స్ అన్యాయం అయిపోతారని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఈ పిటిషనర్ని ఏం చేశారంటే, ఇక్కడ సీనియర్ న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు అంటే ఇప్పుడు మనం పిటిషనర్ ఉండగా మన కోర్టు కేసు వేసినాం కదా, వాళ్ళు పిటిషనర్, వాళ్ళు మార్కులు వద్దని చెప్పి పిటిషనర్ వేసినారు కదా, వాళ్ళు ఎవరంటే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. వరంగల్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన రఘుమోహన్, క్రాంతి కుమార్ అని చెప్పి వీళ్ళ తరఫున న్యాయవాది ఎవరంటే రమేష్ రంగనాథన్ స్వామి నారాయణమూర్తి ఏం చేశారంటే, సత్య సరసాని సత్యం రెడ్డి వాదిస్తే ఏం చెప్పారంటే, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేటేజీ మార్కులు ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పారు. ఇది మార్చి 6, 2018. ఇక్కడ కేసును సమగ్ర విచారణ నిమిత్తం కేసును ఏం చేశారంటే, 7వ తేదీ బుధవారానికి వాయిదా వేసినట్టు ధర్మాసనం ప్రకటించింది. 7వ తేదీ అంటే నెక్స్ట్ డే కాదండి, ఇది ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు 7వ తేదీ రోజు వాదనలు అనేది జరగలేదు. ఆ రోజు జడ్జి గారు లీవ్లో ఉండటం వల్ల ఈ కేసు అనేది అట్లే బ్రేకప్ అయిపోయి అట్లే ఆగిపోయి ఉంది. ఇక్కడ ఇంకో జరిగింది ఏం జరిగిందంటే, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు కదా ఎలక్షన్ హామీలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తానని చెప్పి, అదేవిధంగా ఇది ట్రాన్స్కోలోని కానీ ఎన్పిటిసిఎల్లో కానీ ఎస్పిటిసిఎల్లో కానీ జెన్కోలో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏం చేస్తారంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు. వాళ్ళ ధర్నా అనేది జులై 20వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. 3 రోజుల పాటు ఆమరణ నిరాక్ష నిరాహార దీక్ష మౌన పోరాటం అని చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళని సమ్మె విరమింపజేసి ఆగస్టులో వాళ్ళకి ఒక గెజెట్ అనేది రిలీజ్ చేసింది. మీరు పర్మనెంట్ ఉద్యోగాలుగా ఇవి ఇప్పటి నుంచి పిలువబడతారు, మీకు జీతాలు పెంచుతున్నామని చెప్పి జీవో విడుదల చేసింది. ఆ జీవోను ఫైల్ చేస్తూ కొంతమందికి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు ఏమైంది, ఆ కేసు ఎప్పుడు షేరింగ్ అయ్యింది, ఎప్పుడు వచ్చిందని మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, తొలగిన అడ్డంకులు విద్యుత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హైకోర్టు ఓకే అని చెప్పి క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడలేమని చెప్పారు కదా. ఉమాదేవి కేసులు సుప్రీం తీర్పు ఇక్కడ వర్తించదని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఈ కేసు తీర్పు అనేది ఎప్పుడు వచ్చింది తెలుసా, వీళ్ళని పర్మనెంట్ ఎప్పుడు చేశారంటే 19 సెప్టెంబర్ 2018 రోజు చేశారు. ఇక్కడ మొత్తము వీళ్ళు మొత్తం ఎంతమంది, 23,000 మందిని క్రమబద్ధీకరించారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, క్రమబద్ధీకరించిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, జేఎల్ఎం నోటిఫికేషను, సబ్ ఇంజనీర్ నోటిఫికేషను, దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ వాళ్ళకి 20 మార్క్స్ కలిపారని చెప్పారు కదా. ఈ 20 మార్క్స్ అనేది ఇప్పుడు వీళ్ళు పర్మనెంట్ అయిపోయారు. ఇప్పుడు 20 మార్క్స్ ఎవరికి కలపాలి, ఇప్పుడు నోటిఫికేషన్ ఏ విధంగా చేయాలని చెప్పి వాళ్ళు తర్జన భర్జనలో పడి, ఇప్పుడు ట్రాన్స్కో ఎండీ గారు ఉన్నారు కదా ప్రభాకర్ రావు గారు, ఏం చెప్తున్నారంటే ఇప్పట్లో దీని గురించి ఎటువంటి డిసిజన్ తీసుకోదలుచుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇది సెప్టెంబర్లో అయింది కదా, సెప్టెంబర్ తర్వాత వాళ్ళు దాని మీద కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఏం చేయాలని తర్జభజనలో ఉండి ఒక 2 మంత్స్ టైం తీసుకుందాం అనుకున్నాం. 2 మంత్స్ టైం తీసుకునేసరికి మనకి ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. డిసెంబర్లో మనం చూసిన మనందరికి తెలిసిన విషయమే, డిసెంబర్ 7కి అయిపోయింది. దాని తర్వాత మనకి సర్పంచ్ ఓట్లు అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి దీనికి ఎలక్షన్ కోడ్లు కంటిన్యూ అవుతూ వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఈ మార్చి లేదా ఏప్రిల్లో మీకు రిక్రూట్మెంట్, పోల్ టెస్ట్, పోల్ క్లైంబింగ్ అనేది మొత్తం క్లియర్గా జరగవచ్చని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇట్లా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే జరుగుతుంది. ఈ కంటిన్యూ చేయకుండా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ 100 మార్క్స్ పెట్టాలా, 80 మార్క్స్ పెట్టాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తే అప్పుడు రీఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ సజావుగా జరిగితే జరగవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ జరిగిన తర్వాత దేనికైనా రెడీగా ఉండండి. మీరు ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే ఇప్పటికిప్పుడు పోల్ క్లైంబింగ్ కూడా రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది వీడియో. మీ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కామెంట్లో కూడా నన్ను క్వశ్చన్లు అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.